గౌతు ఫ్యామిలీ రాజకీయానికి చంద్రబాబు అండ్ కార్డ్. శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబంగా పేరు మోసిన గౌతు ఫ్యామిలీకి ఈ ఎన్నికలలో బిగ్ షాక్ తగలనుందా? అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజమంటున్నాయి. సర్దార్ గౌతు లచ్చన్న నుంచి ఆ కుటుంబం రాజకీయాలలో ఉంది. లచ్చన్న మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసుడిగా గౌతు శ్యామ్ సుందర శివాజీ సైతం ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన తన రాజకీయ వారసురాలిగా కుమార్తె గౌతు సురేష్ను ఉంచారు. ఆమెకు 2019లో టీడీపీ పలాస టికెట్ ఇచ్చింది. అయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఏ రాజకీయ నేపథ్యం లేని డాక్టర్ సీదిరి అప్పలరాజును జనాలు జయకొట్టి గెలిపించారు. జగన్ వేవులో సైతం అది సాధ్యపడింది. ఆ మీదట ఏడాది తిరగకుండానే సీదిరి అప్పలరాజు మంత్రిగా కూడా అయిపోయారు. ఆయనకు జగన్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అంతేకాదు పలాసలోనే పోర్టు నిర్మాణం పనులు సాగుతున్నాయి. కిడ్నీ బాధితులకు వంశధార ఎత్తిపోతల పథకం ద్వారా రక్షిత మంచినీరు అందిస్తున్నారు. సూపర్ స్పెషల్ ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఇవన్నీ తమ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు అని మంత్రి సీదిరి చెప్పుకుని మరోసారి గెలిచేందుకు చూస్తున్నారు. ఆయన్ని ఈసారి ఎలాగైనా ఓడించాలని గౌతు ఫ్యామిలీ చూస్తోంది. టికెట్ తమకే ఇస్తారని ఆశపడుతోంది. అయితే అనూహ్యంగా పలాస టికెట్ని జనసేనకు కేటాయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 2 సీట్లను జనసేనకు ఇవ్వబోతున్నారని, అందులో 1 పలాస అని ప్రచారం వైరల్ కావడంతో గౌతు అనుచరులు ఆందోళన పడుతున్నారు. నిజంగా ఇలాగే జరుగుతుందా అన్న చర్చ కూడా వస్తోంది. ఇక వైసీపీ ఎంపీ టికెట్ ఆశించిన డాక్టర్ దానేటి శ్రీధర్ జనసేనలోకి వెళ్లి మరీ పలాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు అంటున్నారు. ఆయన టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ సీటు కోసం ప్రయత్నం చేశారు. అలాగే వైసీపీ అయినా టికెట్ ఇస్తుందని భావించారు. ఇప్పుడు జనసేన ద్వారా తన కోరిక తీర్చుకోవాలని చూస్తున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా పలాస సీటును జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే మంత్రి సీదిరిని ఓడించాలంటే జనసేనతో కలిసి వెళ్లడమే మార్గమని ఆలోచిస్తున్నారట. ఇక పలాసలో గౌతు శిరీష గ్రాఫ్ పెంచుకోలేకపోయారని అంటున్నారు. దాంతోపాటు గట్టిగా ఈసారి పోరు ఉంటుందని, దానిని తట్టుకోవాలంటే పొత్తులో జనసేన కోరిన సీట్లు ఇచ్చి మొత్తం శ్రీకాకుళం సీట్లు గెలుచుకోవాలని వైసీపీ ఆలోచిస్తోందట. అదే కనుక జరిగితే మాత్రం గౌతు ఫ్యామిలీకి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోతుందా అన్న కలవరం అయితే ఆ కుటుంబ అనుచరులలో ఉంది. ఈసారికి శిరీషకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా నెగితే ఆమె మరింతకాలం రాజకీయాలలో ఉంటారని, అలా కాకుండా ఇక్కడే బ్రేకులు పడితే మాత్రం దశాబ్దాల గౌతు కుటుంబ రాజకీయానికి ముగింపు పలికినట్లేనా అన్న చర్చ వస్తోంది.